Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి ఇటీవలే చనిపోయారు. ఆమెకు చేయాల్సిన అన్ని కర్మక్రతువులు మోదీ దగ్గర నుండి చేయించారు. అయితే తాజాగా మోదీకి అమ్మనంటూ మరో బామ్మ తెరపైకి వచ్చింది. అదేంటి, ఇంకో అమ్మ ఎవరు అనుకుంటున్నారా? ఆగండి, అక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఈ స్టోరీ మొత్తం చూడండి, అసలు విషయం మీకే తెలుస్తుంది. మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లా హరిపుర గ్రామానికి చెందిన మంగి బాయ్ వయసు 100 ఏళ్లు. ఆమెకు 14 మంది పిల్లలున్నారు. అయితే మోదీని తన 15వ కొడుకుగా భావిస్తున్నానని చెప్పింది. ప్రధాని దేశానికి ఎంతో సేవ చేస్తున్నారని, తన వంటి వారి కోసం ఎన్నో పథకాలు అందిస్తున్నారని కొనియాడారు. మోదీకి మాత్రమే ఓటు వేస్తానని ఆమె వెల్లడించారు. మంగిబాయి తన్వర్ మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ప్రధాని మోదీ దేశానికి చాలా చేస్తున్నారని, తన కోసం కూడా చాలా చేశారని అన్నారు. ఆయన తనలాంటి వృద్ధులకు ఆహారం, వసతి వంటివి కల్పించారని చెప్పారు. మోదీ తనకు ఇల్లు ఇచ్చారని, ఉచితంగా వైద్యం అందిస్తున్నారని, వితంతు పింఛన్ ఇస్తున్నారని, ఆర్థికంగా ఆదుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ఇక కేవలం మోదీ వల్లే తాను తీర్థయాత్రలకు వెళ్లగలిగానని చెప్పారు మంగిబాయ్. అందుకే మోదీని తన కొడుకుగా భావిస్తున్నట్టు చెప్పారు. అవకాశం దొరికితే స్వయంగా ప్రధానిని కలవాలని అనుకుంటున్నట్లు తన మనసులో మాటని బయటపెట్టారు. అంతేకాదు, తన పేరున ఉన్న 15 ఎకరాల భూమిని ప్రధానికి రాసిస్తానని చెప్పడం సంచలనంగా మారింది. మధ్యప్రదేశ్లో ప్రధాని పర్యటన సందర్భంగా ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.